హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకొచ్చాను సో ఇంట్లో మనం చిన్న చిన్న పూజలు కానీ లేదంటే బర్త్డే పార్టీస్ కానీ కృష్ణాష్టమి కానీ వినాయక చవితి కానీ లేదంటే వరలక్ష్మి వ్రతం కానీ కొంచెం డెకరేషన్ మనం స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాం అని ఎలాగ అనుకుంటాము సో ఎక్కువ టైం వేస్ట్ లేకుండా చాలా సింపుల్గా మనం ఇప్పుడు నేను ఏమీ యూజ్ చేయలేదు ఇక్కడ ఓన్లీ బ్యాక్ డెకరేషన్ డెకరేషన్ ఫ్యాబ్రిక్ అంతే సో కృష్ణుడు బొమ్మ పెట్టాను ఒక స్టూల్ వేశాను ఇంకా చాలా డెకరేటివ్ ఐడియాస్ ఉంటాయి కదా బంతి పూలు కట్టడం అవన్నీ చేస్తే ఇంక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కాకపోతే సింపుల్గా చూపిస్తున్నా జస్ట్ జస్ట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను ఐడల్ ఒకటి స్టూలు అండ్ ఒక శారీ అనేది వేశాను అనమాట స్టూల్ మీద కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఎల్లో కలర్ బాగా బ్రైట్ కలర్స్ వాడితే బాగుంటుంది సో చాలా సింపుల్గా పెట్టాను అప్పటికే ఎంత మంచి లుక్ వచ్చిందో చూడండి వెనక కేవలం ఫ్యాబ్రికే కానీ మీకు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చాలా మంచి లుక్ వస్తుంది సో ఇందాక చూపించింది ఒక రకమైన డెకరేషన్ ఫ్యాబ్రిక్ ఇది రెండవ రకమైన డెకరేషన్ ముగ్గు డెకరేషన్ ఫ్యాబ్రిక్ ఇది సో ఈ ముగ్గు డెకరేషన్ ఏంటంటే అన్ని అకేషన్స్ కి కూడా పనికి వస్తుంది నైట్ వ్యూ కోసం నేను ఏదో చిన్న రెండు లాంతర్స్ అలాంటివి యూజ్ చేశాను సో బర్త్డే పార్టీస్కి కూడా అవసరమైన హ్యాపీ బర్త్డే అనే డెకరేషన్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ మా జోస్ బొటిక్ ఎఫ్బి పేజ్ నేను నెంబర్ అది పెడతాను అక్కడ దొరుకుతుంది ప్రైజ్ ఏది ఎంత ఎవ్రీ డీటెయిల్ మీకు నేను చెప్తాను సో ఇది ఎలా చేయాలి ఇది ఇలా సింపుల్గా మనం ఎలా చేసుకోవచ్చు ఇంకా దీన్ని కూడా చాలా చక్కగా కూడా మన ఓపిక్ ప్రకారం మనం చక్కగా చేసుకోవచ్చు సో ఎలా చేశాను ఏంటి అని మొత్తం నేను డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్తాను మీకు చూడండి జస్ట్ ఇది యాక్చువల్గా నిలువుగా వచ్చేది జస్ట్ అడ్డంగా పెట్టాను ఇక్కడ మీకు శుభ్రంగా అసలు ఇది ఎలా కట్టుకోవాలి ఎలా చేయాలి ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే వాషబుల్ అండి మనకు కొంచెం ప్లాస్టిక్ లుక్ వస్తుంది అంటే రియల్గా మనకి వెనక డెకార్ ఉన్నట్టు ఫీలింగ్ కలగాలి కాబట్టి ప్లాస్టిక్లో ఇచ్చారనమాట సో దీన్ని ఎలా కట్టాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వెనకాల చూడండి ఇది బంతిపుల డెకర్ ఇలా కొన్ని వందల రకాల డెకరేటివ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి మా బొటిక్లో సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు రెండు మూడు అలా మనకి నచ్చినవి తీసుకోవచ్చు సో ముందుగా ఏం చేయాలి అంటే చూడండి ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ని మనం కుట్టుకోవచ్చు కూడా అండి పైన రాడ్ పెట్టుకోవడానికి వీలుగా కట్టెన్కి కుడతాం చూడండి అలా కూడా కుట్టుకోవచ్చు నేనేం చేశానంటే క్లిప్స్ వాడచ్చు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అటు ఇటు సో చూడండి ఇలా మనం నిలువుగా దండలు వేలాడేటట్టు పెట్టుకోవాలి అక్కడ మధ్య మధ్యలో దండలు ఉన్నాయి కదా ముగ్గు కింద సో అవి నిలువుగా వచ్చి డిజైన్ ఫ్యాబ్రిక్ అనమాట అలానే పెట్టుకోవాలి మనం కొన్ని అడ్డంగా ఉంటాయి డిజైన్ కొన్ని నిలువుగా ఉంటాయి మనకి ఎలా నచ్చితే మనం అలా చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు చాలా సింపుల్ సింపుల్ ఐడియా చెప్తున్నాను అటు మూల ఇటు మూల తాడు పెట్టి కట్టేసుకోవచ్చు సో ఇందులో చాలా రకాలుగా మనం చేయొచ్చు రాడ్ కుట్టి రాడ్ తొడిగి వేయొచ్చు కర్టెన్ లాగా కుట్టి మనకి ఓన్లీ టూ ఇంచెస్ వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ఫ్యాబ్రిక్ ఏం లాస్ ఉండదు ఇది ఫైవ్ బై ఎయిట్ అలా ఉంటాయి అన్నమాట ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఇదేమో అడ్డం ఫ్యాబ్రిక్ అర్థమైంది కదా అడ్డంగా ఉన్న ఫ్యాబ్రిక్ సో నేను డెకార్ కోసం కింద గ్రాస్ స్టూలు స్టూల్ మీద ఒక క్లాత్ అలా అన్ని వాడాను సో ఈ అట్లా ప్లేస్ ఉంచుకోవచ్చు లేదా కంప్లీట్ కిందకి దింపుకోవచ్చు సో సో ఫ్యాబ్రిక్ని నేనేం చేశానంటే కంపెనీకి ఏదైనా డెకరేషన్ చేసే ఉంటే కనుక ఫ్యాబ్రిక్ పైకి లేపుకోవచ్చు సో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంటుంది సో కింద ఏమన్నా పాట్స్ వరుసగా అట్లా పెట్టేది ఏం లేదంటే కంప్లీట్గా నేను గ్రౌండ్ వర్క్ దింపేసాను ఫ్యాబ్రిక్ని సో ఈ విధంగా మనం ఇంకా చుట్టూ త కుండలు లైటింగ్ అవన్నీ పెట్టుకోవచ్చు సో ఎలా ఉంది ఫ్రెండ్స్ డెకరేటివ్ ఐడియాస్ ఇప్పుడు వచ్చే వినాయక చవితి కాబట్టి ఇలా మంచి మంచి ఐడియాస్ మనం చేసుకోవచ్చు ఓకేనా సో వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి తర్వాత కామెంట్ తప్పకుండా చేయాలి ఇది నైట్ టైమే అనమాట సో మీకు ఇవి ఆర్డర్ కావాలంటే నంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ